హలో ఫ్రెండ్స్ నమస్తే ఈ రోజు సరికొత్త బిజినెస్ టాపిక్ తో మీ ముందుకు వచ్చాను అదే ఫినాయిల్ బిజినెస్ ఈ ఫినాయిల్ మనం ఎలా తయారు చేయాలి దీనికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏముంటుంది రా మెటీరియల్ అలాగే మిషనరీస్ ఏమైనా కావాలా దీనికి సంబంధించి పూర్తి విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ ఫినాయిల్ అనేది చాలా కంపెనీలు ఇప్పుడు మార్కెట్ లో తయారు చేస్తున్నాయి మనం వీటి కాస్ట్ చూసుకుంటే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అనేది పెద్ద పెద్ద కంపెనీలు తయారు చేసేది సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ రూపీస్ అమ్ముతున్నాయి ఇక వన్ లీటర్ వచ్చేసరికి వన్ ట్వంటీ టు వన్ ఫార్టీ రూపీస్ వరకు ఈ కంపెనీలు అమ్ముతున్నాయి మినిమం అయితే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ నుంచి ఈ ఫినాయిల్ అనేది కంపెనీ ఎక్కువగా తయారు చేస్తున్నాయి ఫైవ్ లీటర్ బాటిల్స్ కూడా ఉంటున్నాయి ఫైవ్ లీటర్ బాటిల్స్ అయితే మనకి వన్ లీటర్ తో పోల్చుకుంటే లీటర్ కి ట్వంటీ రూపీస్ వరకు తగ్గుతూ ఉంటుంది అయితే ఇప్పుడు చాలా వరకు చిన్న చిన్న కంపెనీలు ఈ ఫినైల్ ని లీటర్ యాభై నుంచి డెబ్బై రూపాయలకు కూడా అమ్ముతున్నారు ఇక కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేసిన సమయంలో లీటర్ ఫార్టీ రూపీస్ కూడా అమ్ముతున్నారు సో లీటర్ ఫార్టీ రూపీస్ కి మనకి మార్కెట్ లో దొరుకుతుందంటే ఇక మనకి లీటర్ ఎంత తయారీ ఖర్చు పడుతుంది ఇది మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది కూడా ఈ వీడియో లో మనం పూర్తిగా తెలుసుకుందాం అయితే ఈ ఫినైల్ మనం తయారు చేయాలంటే చాలా ఈజీ ప్రాసెస్ పెట్టుబడి అయితే చాలా తక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా అంటే చాలా తక్కువ దాదాపు మొత్తం అంతా కలిపి ఇరవై ఐదు వేల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ తో ఈ బిజినెస్ అయితే మనం స్టార్ట్ చేసుకోవచ్చు ఇనిషియల్ గా ఇరవై ఐదు వేల రూపాయలు సరిపోతుంది వన్ మంత్ తర్వాత మనకి ప్రాఫిట్స్ బిజినెస్ కి క్యాపిటల్ గా మనం మార్చుకోవచ్చు సో ఈ ఫినాయిల్ మనం తయారు చేయాలంటే దీనికి సంబంధించి లిక్విడ్ రా మెటీరియల్స్ అయితే కావాలి ఆ మెటీరియల్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఏ ఫినాయిల్ అయినా తయారు చేయాలంటే దానికి సంబంధించి కెమికల్ కంపెనీలు ఒరిజినల్ అయితే తయారు చేస్తా అంటే దీన్ని రా మెటీరియల్ కింద దీన్ని భావించాలి సో వన్ లీటర్ బాటిల్స్ అనేది కెమికల్ కంపెనీలు ఈ అయితే తయారు చేస్తూ ఉంటాయి ఈ వన్ లీటర్ ఫినైల్ బాటిల్ ని మనం ఖచ్చితంగా కొనుక్కోవాలి లేదంటే దీంట్లో ఫైవ్ లీటర్ బాటిల్స్ కూడా అమ్ముతూ ఉంటారు టెన్ లీటర్ టిన్స్ కూడా అమ్ముతూ ఉంటారు సో లీటర్ నుంచి టెన్ లీటర్ ఉంటుంది అలాగే లీటర్ బాటిల్స్ కూడా ఉంటాయి ఇది ఇది ఫుల్ చాలా ఉంటుంది పూర్తిగా నుంచి మనకి స్టార్టింగ్ ఉంటుంది ఇలాంటి బాటిల్స్ అనేది మనకి ఇండియా పూర్తిగా దొరుకుతాయి మీకు దానికి సంబంధించిన లింక్స్ కూడా ఇస్తున్నాను ఈ ఒరిజినల్ ఫినైల్ బాటిల్ మనం కొనుగోలు చేయాలి ఇది చాలా గాఢత ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది దగ్గరగా ఉండి వాసన కూడా మనం ఎక్కువగా చూడకూడదు చాలా వరకు ఇది కొంచెం చేత్తో కూడా ముట్టుకోకూడదు గ్లౌజ్ వేసుకునే దీన్ని ముట్టుకోవాలి ఇక మనకి ఒరిజినల్ ఫినైల్ తో పాటు కటింగ్ ఆయిల్ అనేది మనకు అవసరం ఉంటుంది ఈ కటింగ్ ఆయిల్ లీటర్ బాటిల్స్ లో మనకు ఇది లీటర్ బాటిల్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది తర్వాత మనకి సోప్ ఆయిల్ కావాలి ఫ్రెండ్స్ ఈ సోప్ ఆయిల్ అనేది లీటర్ బాటిల్ వన్ హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు ఉంటుంది ఇక మనకి మినరల్ వాటర్ కూడా కావాలి మినరల్ వాటర్ బాటిల్స్ మనం ప్లాంట్ నుంచి తెచ్చుకోవచ్చు లేదంటే సో మన దగ్గర ఉండేటటువంటి ఆర్ఓ వాటర్ ఫిల్టర్ నుంచి వాటర్ అయినా తీసుకోవచ్చు ఏదైనా సరే ఖచ్చితంగా మినరల్ వాటర్ మాత్రమే వాడాలి ప్యూరిఫై చేసిన వాటర్ మాత్రమే ఈ ఫినైల్ తయారు వాడాలి ఖచ్చితంగా ఇది మాత్రం మర్చిపోవద్దు సో ఇక లాస్ట్ అండ్ ఫైనల్ మనకు కావాల్సింది ఫ్లోర్ సెంట్ లేదా మంచి స్మెల్ అయితే ఇస్తాయి ఎక్కువగా మనం ఫినైల్ ని చూస్తూ ఉంటాం కదా చాలా ఘాటైన వాసనలు వస్తూ ఉంటాయి కదా ఈ ఫ్లోర్ సెంట్ డ్రాకులాలు ఈ రెండు మిక్స్ చేయడం వల్ల ఈ వాసన అయితే వస్తూ ఉంటుంది ఇక మనకి ఏ కలర్ లో అయితే ఫినైల్ కావాలనుకుంటున్నామో ఆ ఫుడ్ కలర్ అయితే తీసుకోవాలి మనకి మార్కెట్ లో టెన్ రూపీస్ నుంచి వన్ హండ్రెడ్ రూపీస్ వరకు ఫుడ్ కలర్స్ అనేది ఉంటాయి టెన్ గ్రామ్స్ నుంచి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు చిన్న చిన్న బాటిల్స్ లో ఈ ఫుడ్ కలర్స్ ఉంటుంటాయి మనం చూస్తుంటాం కదా కేసరికి వాడడానికి విధంగా గ్రీన్ కలర్ ఫుడ్ అని ఆరెంజ్ కలర్ లో ఉండేటటువంటి ఫుడ్ అని ఇవన్నీ ఫుడ్ కలర్స్ మనకి మార్కెట్ లో ఈజీగా దొరికితే దీనికోసం పెద్దగా వరి చెందాల్సిన పని లేదు సో మనం ఈ మెటీరియల్స్ అన్ని మన దగ్గర ఉంటే ఖచ్చితంగా ఫినాయిల్ ని హాఫ్ అన్ అవర్ లోనే మనం తయారు చేసేసుకోవచ్చు అయితే ఇది ఎంతెంత ఖచ్చితంగా క్వాంటిటీ అనేది తీసుకోవాల్సి ఉంటుంది సో నేను ఈ ఫినాయిల్ సంబంధించినటువంటి తయారు చేసే ఓ వ్యక్తిని అయితే అడిగాను ఆయన అయితే నాకు దీనికి సంబంధించి సమాచారం అయితే ఇచ్చారు ఇది ఎలా అనేది మనం మిక్స్ చేయాలనేది ఆయన తెలియజేశారు సో ఆయన చెప్పిన దాని ప్రకారం మనం చూసుకుంటే మనం తెచ్చుకున్నటువంటి ఒరిజినల్ ఫినాయిల్ని హండ్రెడ్ ఎంఎల్ తీసుకోవాలి ఫస్ట్ అదేవిధంగా దాంట్లోకి హండ్రెడ్ ఎంఎల్ సోప్ ఆయిల్ మిక్స్ చేయాలి ఫస్ట్ ఈ రెండింటినీ మనం బాగా మిక్స్ చేసేయాలి ఆ తర్వాత ఇందులోని కటింగ్ ఆయిల్ పోయాల్సి ఉంటుంది కటింగ్ ఆయిల్ కూడా వన్ హండ్రెడ్ ఎంఎల్ మాత్రమే ఇందులో పోయాల్సి ఉంటుంది తర్వాత మనకి ఏ కలర్ అయితే కావాలనుకుంటున్నామో ఆ ఫుడ్ కలర్ని అయితే ఇందులో వేసుకోవాలి ఇక తర్వాత మనకి ఏ కలర్లో కావాలనుకుంటే ఆ కలర్లో ఈ ఫినైల్ తయారైపోతుంది ఆ తర్వాత మనం ఫ్లోర్ సెంట్ని మనం వేసుకోవాల్సి ఉంటుంది ఫ్లోర్ సెంట్ని టెన్ ఎంఎల్ నుంచి ఫార్టీ ఎంఎల్ వరకు వేసుకోవచ్చు సో మొత్తం ఈ లిక్విడ్ అంతా తయారైపోయిన తర్వాత ఈ హండ్రెడ్ ఎంఎల్ చొప్పును మనం తీసుకున్న లిక్విడ్ ని ట్వంటీ లీటర్స్ మినరల్ వాటర్ లో పోయాల్సి ఉంటుంది ట్వంటీ లీటర్ మినరల్ వాటర్ లో పోసిన తర్వాత మనం గరిట్ లాంటిది లేదా పెద్ద చెక్క లాంటి దాంతో మనం తిప్పుతూ ఉంటే ఇదంతా పూర్తిగా మిక్స్ అయిపోతూ ఉంటుంది ఈ మిక్స్ అయిపోయింది ఇక ఫినైల్ గా తయారైనట్టే అయితే మనం ఒకటి గుర్తుంచుకోవాలి ప్రతిదీ హండ్రెడ్ ఎంఎల్ తీసుకోవాలి అలాగే ఫుడ్ కలర్ అనేది ఒకటి నుంచి రెండు గ్రాములు మాత్రమే వేస్తే సరిపోతుంది అలాగే ఫ్లోర్ సెంట్ అనేది ఖచ్చితంగా ట్వంటీ లీటర్స్ కి ఫార్టీ ఫిఫ్టీ ఎంఎల్ అయితే ఖచ్చితంగా మనం వేసుకోవచ్చు అది వచ్చే బట్టి మనం వేసుకోవాల్సి ఉంటుంది మీకు ఆ స్మెల్ అనేది ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది సో ఖచ్చితంగా ఇరవై లీటర్ల వాటర్ కైతే ఇవన్నీ కలిపి మిక్స్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా మనకి ట్వంటీ లీటర్స్ ఫినైల్ అయితే తయారైపోతుంది ఇక ఇలా తయారైపోయిన ఫినైల్ ని మనం ఇప్పుడు చాలా వరకు చూస్తూ ఉంటే బయట వాటర్ బాటిల్స్ లాంటి వాటిలోనే లీటర్ ఫినైల్ బాటిల్స్ నమ్ముతూ ఉంటున్నారు సో మనం ఈ బాటిల్స్ అనేది ఆన్లైన్ లో మనం పర్చేస్ చేయొచ్చు ఇండియా మార్ట్ డా దొరుకుతుంది లేదంటే మనకి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ లో ఉండేటటువంటి విజయవాడ అదేవిధంగా హైదరాబాద్ ఇక వరంగల్ లో చాలా చోట్ల అమ్ముతున్నారు కరీంనగర్ లో కూడా అమ్ముతున్నారు అలాగే మన రాజమండ్రిలో కూడా అమ్ముతున్నారు ఇలా చాలా పెద్ద పెద్ద టౌన్స్ సిటీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ బాటిల్స్ అయితే హోల్సేల్ గా అమ్ముతున్నారు మినిమం హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ బాటిల్స్ అయితే వాళ్ళు సేల్ చేస్తున్నారు ఉన్నారు ఈ బాటిల్స్ అయితే మనం తెచ్చుకొని వాటిల్లో ఈ ఫినాయిల్ని ని పూర్తిగా నింపిన తర్వాత వన్ లీటర్ పోసిన తర్వాత దాన్ని ప్యాక్ చేయాల్సి ఉంటుంది సో ఈ వాటర్ బాటిల్లో నేరుగా అమ్ముతూ ఉంటే మనకంటూ ఒక బ్రాండింగ్ ఏమి ఉండదు కాబట్టి ముందుగానే మనం ఈ ఫినాయిల్ తయారు చేసినప్పుడు ఖచ్చితంగా మనం ఒక బ్రాండింగ్ అయితే ఏర్పాటు చేసుకోవాలి ఒక బ్రాండ్ నేమ్ ని ఏర్పాటు చేసుకుని ఆ లేబుల్స్ అయితే మనం తయారు చేయించుకోవాలి లేబుల్స్ కూడా లోకల్లో ఉండేటటువంటి ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు ఉంటారు కదా శుభలేఖలు అవి తయారు చేసి ప్రింటింగ్ వేసేవాళ్ళు సో వాళ్ళు ఈజీగా మీకు తయారు చేసి ఇస్తారు మీకు నచ్చిన పేరుతో ఈ కి సంబంధించి బ్రాండింగ్ ని ఏర్పాటు చేసుకోండి సో ఇందులో ఏమేమి వాడారు అనేది కూడా అందులో మీరు తెలియచేయచ్చు సో అనేది కటింగ్ ఆయిల్ అనేది ఫినాయిల్ రా మెటీరియల్ ఏది వాడారో తీసుకురావచ్చు అదేవిధంగా ఫ్లోర్ సెంట్ ఏది వాడారనేది కూడా అందులో రాయొచ్చు అదేవిధంగా మీకు ఈ డ్రాక్లా వాడారా ఫ్లోర్ సెంట్ వాడారా అనేది కూడా అందులో మీరు ఎంత ఎంఎల్ వాడారా అనేది కూడా పూర్తిగా తెలియజేస్తే అది కొనుక్కునే వాళ్ళకి కూడా ఈజీగా అర్థమవుతుంది సో ఇందులో ఏం కాంపెనెంట్స్ కలిపారనేది మనకి ఈజీగా అర్థమవుతుంటుంది సో ఈ బిజినెస్ అనేది మనం ఖచ్చితంగా జీఎస్టీ అనేది ఫైలింగ్ చేసుకుంటే బెటర్ మన ఫామ్ కి అదే విధంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కాబట్టి ఒక లోగో అనేది ఉంటుంది ఒక లేబుల్ ప్రకారం మనం వీటికి సేల్ చేస్తూ ఉంటాం కాబట్టి కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్ దగ్గర జీఎస్టీ ఫైలింగ్ చేసుకుంటే ఇయర్లీ మన సేల్స్ బట్టి మనం ట్యాక్స్ కట్టుకోవచ్చు ఖచ్చితంగా ఇప్పుడు లోకల్లో చాలా మంది ఇలాంటి బిజినెస్ చేయడానికి అయితే చూస్తున్నారు సో ఇది తయారు చేయాలంటే చాలా సింపుల్ ప్రాసెస్ దీనికి మిషనరీ కొనక్కర్లేదు బాగా పెట్టుబడి కూడా భారీగా ఏం పెట్టక్కర్లేదు లక్షల రూపాయలు పెట్టుబడి తేవక్కర్లేదు చాలా ఈజీగా ఇంట్లోనే ఇరవై ఐదు నుంచి ముప్పై వేల రూపాయల పెట్టుబడితో మంచి లాభాలు అయితే వస్తాయి మార్కెట్ చేసుకునే విధానం బట్టి మంచి ప్రాఫిట్స్ అయితే వస్తూ ఉంటాయి సో మనకు కావాల్సిన దల్లా ఇన్వెస్ట్మెంట్ లో చూసుకుంటే దీనికి సంబంధించి జిఎస్టి రిజిస్ట్రేషన్ ఉంటుంది అదే విధంగా లేబుల్స్ అనేది తయారు చేయించుకోవాలి ఇక వాటర్ బాటిల్స్ అనేది మనం కొనుక్కుంటూ ఉంటాం దీనికి సంబంధించినటువంటివి రా మెటీరియల్స్ ఒరిజినల్ ఫినైల్ కటింగ్ ఆయిల్ అలాగే సోప్ ఆయిల్ ఇక ఫ్లోర్స్ అండ్ డ్రాక్ లా ఫుడ్ కలర్స్ మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అవుతుంది మొత్తం అన్ని కలిపినా మీకు ముప్పై వేల రూపాయలతో ఈజీగా పెట్టుబడి అయితే అయిపోతుంది లాభాలు అయితే మంచిగానే వస్తాయి ఇక మనకి ఇరవై లీటర్ల ఫినైల్ తయారైనందుకు మనకి ఖర్చు ఎంత అవుతుంది లాభం ఎంత వస్తుంది అనేది ఒకసారి చూద్దాం మనం మొత్తం ఈ రా మెటీరియల్ మొత్తం ఇరవై లీటర్ల ఫినాయిల్ ని మనం తయారు చేసినందుకు మొత్తం ఖర్చు చూస్తూ ఉంటే దాదాపు రెండు వందల రూపాయలు మొత్తం ఖర్చు అవుతుంది వాటర్ బాటిల్స్ లేబుల్స్ అదే విధంగా అన్నిటికీ కలిపి రెండు వందల రూపాయలు అవుతుంది అంటే మీకు ఒక్కో లీటర్ పది రూపాయలకి ఫినాయిల్ వస్తుంది సో దీన్ని మీరు హోల్సేల్ గా ఒక్కొక్కటి ముప్పై రూపాయలకి అమ్మచ్చు రిటైల్లో ఈ బాటిల్ని యాభై రూపాయలకి అమ్ముతున్నారు మినిమం యాభై రూపాయలకి అమ్ముతున్నారు కొంతమంది అరవై రూపాయలు కూడా అమ్ముతున్నారు అయితే ఎంఆర్పి సిక్స్టీ టు సెవెంటీ రూపీస్ ఉంటుంది కాబట్టి రిటైల్లో వాళ్ళ ప్రాఫిట్ బట్టి అమ్ముకుంటూ ఉంటారు ఖచ్చితంగా మీరు హోల్సేల్కి దాదాపు మీరు ముప్పై రూపాయలకి ఇచ్చిన వాళ్ళు యాభై రూపాయలకి అయితే అమ్ముకుంటూ ఉంటారు రిటైల్లో సో మీరు ఒక్కో బాటిల్కి ఇరవై రూపాయల ప్రాఫిట్ వేసుకోవచ్చు జస్ట్ మీరు రోజుకి వంద లీటర్లు అమ్మినా ఈజీగా మీకు రెండు వేల రూపాయలు వస్తుంది సో మీరు ఒక్కొక్కటి ఈ బాటిల్ని మీకు పడిన ఖర్చు చూస్తూ ఉంటే ఒక్కో లీటర్ మీకు తయారు చేసినందుకు పది రూపాయలు అవుతుంది దీన్ని మీరు హోల్సేల్గా ముప్పై రూపాయలకి అమ్మితే మీకు లీటర్కి ఇరవై రూపాయలు వస్తుంది రోజుకి వంద లీటర్లు మీరు ఫినాయిల్ తయారు చేసి అమ్మినా దాదాపు మూడు గంటల్లోనే ఈ వర్క్ అంతా ఫినిష్ అయిపోతుంది రెండు వేల రూపాయల లాభం వస్తుంది సో మార్కెట్ చేసుకోవడమే కొంచెం టఫ్ అనేది చాలామంది అనుకుంటూ ఉంటారు ఇది ఈజీగానే చేసుకోవచ్చు చాలా వరకు ఇప్పుడు కిరాణా షాపుల్లో దీనికి సంబంధించినటువంటి సేల్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి గతంలో అయితే చూసుకున్నట్లయితే కలర్ షాప్స్ అదేవిధంగా ఫినైల్స్ సంబంధించినవి బ్లీచింగ్ పౌడర్స్ అన్ని ఒక షాపుల్లో అమ్మేవారు అక్కడికి వెళ్ళి అందరు తెచ్చుకునేవారు కానీ ఇప్పుడు ఏంటంటే చాలా పెద్ద కంపెనీలు కూడా కిరాణా స్టోర్స్కి ఇస్తున్నాయి ఇక చిన్న చిన్న కంపెనీలు స్టార్ట్ చేసుకునే వాళ్ళందరూ కూడా షాప్స్ కి వెళ్లి శాంపిల్స్ అనేది ఒకటి ఇస్తూ ఉన్నారు సో దీనికి సంబంధించి డిఫరెంట్ కలర్స్ లో ఈ ఫినాయిల్స్ తయారు చేయడం అదేవిధంగా ఆకట్టుకునే విధంగా లేబుల్స్ ఉండడం దానికి సంబంధించినటువంటి ఆఫర్స్ ఇవ్వడం కూడా చేస్తున్నారు అయితే రీసెంట్ గా ఒక వ్యక్తి ఈ ఫినైల్ కి సంబంధించినటువంటి బిజినెస్ స్టార్ట్ చేశారు ఆయన కూడా ఓ విషయాన్ని చెప్పారు సో ఆయనకి టెన్ టు ట్వెల్వ్ రూపీస్ పడుతుంది ఆయన దీనికి నాఫ్తలీన్ బాల్స్ ఉంటాయి కదా ఫైవ్ రూపీస్ ప్యాకెట్ని దీనికి ఫ్రీగా ఇస్తూ ఉన్నారు సో అది ఒక టెక్నిక్గా ఉపయోగించారు ఆయన దీనికి సంబంధించి ప్రాఫిట్లో ఒక ఫైవ్ రూపీస్ కట్ అయినా నాకు ఇంకొక ఫిఫ్టీన్ రూపీస్ వరకు ప్రాఫిట్ వస్తుంది లేదా టెన్ రూపీస్ వరకు ప్రాఫిట్ వస్తుందని ఆయన భావించారు సో ఆయనకి సేల్స్ అయితే బాగా పెరిగాయి గతంలో ఉండేదానికంటే ఇప్పుడు సేల్స్ అయితే పెరిగాయి దీనికి నేను నాఫ్థలీన్ బాల్స్ అనేది ఫ్రీగా ఇస్తున్నాను సో నాకు కొంచెం సేల్స్ అయితే పెరిగాయని ఒక మంచి పాయింట్ అయితే ఆయన తెలియజేశారు సో మీరు కూడా డిఫరెంట్గా ఆలోచించండి ఏదైనా దీనికి ఆఫర్ ఇవ్వచ్చా మనకు వచ్చే ప్రాఫిట్లో కొంచెం తగ్గించుకొని దీనికి ఏదైనా మనం ఆఫర్ ఇస్తూ ఉంటే ఎక్కువగా కస్టమర్స్ని ఆకట్టుకోవచ్చు అనేది కూడా మీరు ఆఫర్స్ సంబంధించి ఆలోచించండి సో మీకు వచ్చే ప్రాఫిట్లోనే కొంచెం తగ్గించుకొని దీన్ని కస్టమర్స్కి ఏదో విధంగా ప్రాఫిట్ వచ్చే విధంగా వాళ్ళకి ఆఫర్స్ అయితే ఇవ్వండి సో మీకు మంచి లాభాలు అయితే వస్తాయి ఇనీషియల్గా ఆఫర్స్కి ఖచ్చితంగా ప్రజలు కూడా కొనడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు సో ఆయన దాదాపు రోజుకి వంద నుంచి నూట యాభై లీటర్ల వరకు అమ్ముతున్నారంటే ఆ సేల్ బట్టి ఆ ప్రాఫిట్స్ ఆయనకి బాగానే వస్తున్నాయి సో అలాగే మీరు కూడా ఏదైనా కొత్తగా ఆలోచించండి ఒకే విధంగా కాదు సో ఈ ఫినైల్ ఇన్వెస్ట్మెంట్ కి ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ అయితే మనకు సరిపోతుంది దీనికి సంబంధించి ఇయర్లీ మనం సేల్స్ బట్టి జిఎస్టీ కడుతూ ఉంటాం ఫార్టీ ల్యాక్స్ దాటే అంటే మనం ఖచ్చితంగా జిఎస్టీ ఫైల్ చేస్తూ ఉంటాం కాబట్టి సేల్స్ ప్రకారం మనం జిఎస్టీ కడతాం ఇక బ్రాండింగ్ అనేది మీరు ఏర్పాటు చేసుకుంటారు దీని తర్వాత కిరాణా షాపుల దగ్గర దీనికి సంబంధించి మీరు ఈ బ్రాండింగ్ అనేది బాగా చేయాలి అంటే ఖచ్చితంగా మీరు ఫ్లెక్స్లవి అవి ఏర్పాటు చేసేవ్వండి బ్యానర్లు అది తయారు చేసేవ్వండి సో వాళ్ళ పేరు మీద మీరు సపోజ్ ఏదైనా ఒక కిరాణా స్టోర్ ఉంటే వాళ్ళ పేరు మీద ఈ బ్యానర్ తయారు చేసేవ్వండి సో ఈ మీ రెగ్యులు ఉండేటటువంటి ఫినాయిల్ కి సంబంధించిన ఫొటోస్ అన్ని దాని మీద ఇవ్వండి మీరు ఎంత కాస్ట్కి ఇస్తున్నారు దీనికి ఆఫర్స్ ఏమున్నాయి అనేది కూడా ఇస్తే అక్కడికి వచ్చే కస్టమర్స్ వీటిని చూస్తారు సో వంద మందిలో ఖచ్చితంగా ఇరవై లేదా ముప్పై మంది అయినా కొంటారు దీనికి సంబంధించి ప్రతి ఒక్క కస్టమర్కి ఆ షాప్ అయినా చెప్పకపోయినా మనం పెట్టేటటువంటి బ్యానర్ ద్వారా ఈజీగా వాళ్ళకి తెలుస్తుంది సో ఇనీషియల్గా గా ఒక వంద బ్యానర్లు అయినా మీరు వేయించుకొని కిరాణా షాపులకి ఇస్తూ ఉంటే మీ బ్రాండ్ అనేది చాలా మందికి తెలుస్తూ ఉంటుంది ఖచ్చితంగా కొండడానికి కూడా ఆసక్తి చూపిస్తూ ఉంటారు లేదంటే పేపర్ లో కూడా మీరు లోకల్ గా ప్రకటన అయితే ఇచ్చుకోవచ్చు మీ బ్రాండింగ్ అనేది పెరుగుతుంటే తర్వాత ఎక్కడైనా కావాలంటే దీన్ని డిస్ట్రిబ్యూషన్ కూడా ఇచ్చుకోవచ్చు మంచి సేల్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇనీషియల్గా గా స్టార్ట్ చేసిన కంపెనీలన్నీ కూడా చాలా తక్కువ సేల్స్ తోనే స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు దాదాపు ఇండియాలో అన్ని స్టేట్స్ లో కూడా ప్లాంట్స్ పెట్టి దీన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు అయితే ఈ ఫినైల్ బిజినెస్ ని తక్కువ వేయద్దు మంచి లాభాలు అయితే వస్తాయి అయితే ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ కానీ కొంచెం శ్రమ పడాలి అయితే అది కూడా ఎక్కువగా మార్కెటింగ్ ఒక పది రోజులు చేసుకుంటే సరిపోతుంది మీకు ఈజీగా లీడ్స్ అయితే వస్తూ ఉంటాయి దాదాపు ఫినాయిల్ అమ్మే షాపులో చూస్తే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కిరాణా షాపుల్లోనే సేల్స్ ఉంటున్నాయి సో వాటిని మీరు టార్గెట్ పెట్టుకొని వాళ్ళకి సేల్స్ పెంచేలా చేసుకోండి మీకు మంచి లాభాలు అయితే వస్తాయి సో ఇది ఫ్రెండ్స్ బిజినెస్ బిజినెస్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ సో చాలామందికి అనుమానం ఉంటుంది ఈ ఒరిజినల్ ఫినాయిల్ కటింగ్ ఆయిల్ ఎక్కడ దొరుకుతుందని లోకల్లో ఉండే షాపుల్లో మీరైతే అడగచ్చు లోకల్గా కెమికల్ సంబంధించిన షాపులు అవి ఉంటాయి కదా వాళ్ళ దగ్గర అయితే ఉంటాయి ఇన్ కేసు వాళ్ళు ఎవరి దగ్గర లేకపోతే మీరు మార్ట్ డాట్ కామ్లో ఇవన్నీ కొనుగోలు చేయొచ్చు ఒరిజినల్ ఫినాయిల్ అదేవిధంగా కటింగ్ ఆయిల్ బాటిల్స్ సోప్ ఆయిల్ బాటిల్స్ ఇక ఫ్లోర్స్ అండ్ బాటిల్స్ డ్రాక్లా బాటిల్స్ ఫుడ్ కలర్ ఇవన్నీ కూడా ఇండియా మార్ట్ డాట్ కామ్ లో దొరుకుతాయి సెలర్స్ నుంచి మీకు రెండు నుంచి మూడు రోజుల్లో నేరుగా హోమ్ డెలివరీ అయిపోతుంది మీరు ఫస్ట్ ఇనిషియల్ గా పెడుతున్నారు కాబట్టి ప్రతిదీ వన్ లీటర్ అయితే పెట్టుకోండి కటింగ్ ఆయిల్ అదేవిధంగా సోప్ ఆయిల్ ఇక ఫ్లోర్స్ అండ్ డ్రాకులా ఇవన్నీ వన్ లీటర్ బాటిల్స్ పెట్టుకోండి ఫుడ్ కలర్స్ అనేది మనకి ఇరవై నుంచి యాభై గ్రాముల్లో దొరుకుతూ ఉంటాయి కాబట్టి ఒక నాలుగైదు కలర్స్ అయితే పెట్టుకోవచ్చు ఎల్లో బ్లూ అదే విధంగా వైట్ రెడ్ ఈ విధంగా ఉండేటటువంటి ఫుడ్ కలర్స్ అయితే మీరు పెట్టుకోవచ్చు సో ఇండియా మార్ట్ డాట్ కామ్ లో కూడా మీరు నేరుగా వీటిని కొనుగోలు చేయొచ్చు జస్ట్ రెండు నుంచి మూడు రోజుల్లో మీకు ఇంటికైతే డెలివరీ అవుతాయి సో మొత్తానికి దీనికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ లో ఇండియా మార్ట్ డాట్ కామ్ లింక్స్ అయితే నేను ఇస్తాను మీకు ఏదైనా అనుమానాలు ఉంటే నేరుగా దాంట్లో చూడొచ్చు సో ఈ రా మెటీరియల్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అయితే మీకు ఆ ఇండియా డాట్ కామ్ సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఖచ్చితంగా మీరు దాన్ని చూడొచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ ఫినాయిల్ బిజినెస్ దీనికి సంబంధించి ఏదైనా అనుమానాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి సో వేరే టాపిక్ తో త్వరలోనే మీ ముందుకు వస్తాను